ఏ బా బాను ఎవరు పంచాయతీ వస్తామంటారు? ఏదో ఆస్తి పంచాయతీ వస్తున్నారా లేదా? ఉన్నారు నా ఆస్తి పంచాయతీ ఒకటి. ఎంత చెప్పినావు? ఏం కథ చెప్పినా? లక్ష రూపాయలు చెప్పినా. లక్ష రూపాయలు చెప్పినావా? ఎందుకంటే మనం తీసుకునేదే తక్కువ ఫీజు. పొద్దు మినుగుతుంది తప్ప ఆరు అయితే వాళ్ళేనా? రాండిరా తొందరగా, పెళ్లి పెళ్లి కూతురు నడుచుకుంటూ వస్తున్నట్లు వస్తున్నారు. రా 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 రా. ఏ మా సమస్య ఏమే? నమస్తే నమస్తే అమ్మ, చెప్పు. అన్నా మా పెద్దన్న. ఎవరు? ఏం పేరు? మా తమ్ముడు. ఏం పేరు? నీ పేరు? సుధాకర్ అన్న. సుధాకర్? ఇయ్యప్ప నా తమ్ముడు అన్న. చిన్న తమ్ముడు? వీళ్ళిద్దరు అన్నోళ్ళు నా తమ్ముడు. ఏం లేదన్నా, మా నాయన ఆరు ఎకరాలు పొలం ఇచ్చిపోయినాడు. ఎవరికి? మా అన్నోళ్ళకి. అందరికి ఆరు ఎకరాలు ఉంది మొత్తం పొలం. అందరికి నలుగురికి ఇచ్చిపోయినాడు. అవునవును అవును. చనిపోయినాడు మా అమ్మ నాయన. ఇద్దరు లేరు, స్వర్గస్థులు అయినారు. నాకే భాగం అడుగుదామంటాడు. భాగం అడుగుతున్నాను వాళ్ళు. అడుగుతుంటే వాళ్ళు అసలు ఇవ్వడం లేదన్నా. నీకు హక్కు లేదు, హక్కు లేదు అని అంటున్నారా? మీరేదో న్యాయం చేస్తారని చెప్పి వచ్చినానన్నా. కాదా? అన్నం తింటారా, గడ్డి తింటారా? ఈతలు లేదు, నవమాసాలు మోసింటారు. మీరు ఆయన ఆరు ఎకరాలు సంపాదించినారు. మళ్ళీ చట్ట ప్రకారం మీ చెల్లెలకి ఇవ్వాల్సిందే కదా. ఆరు ఎకరాలు అంటే 1.5 ఎకరాలు ఇయ్యాలా? ఆయనకి మీరు ఇవ్వకోకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేరులే. అమ్మా నాన్న అంటే పంచిచ్చిండ్రు కదా, వాళ్ళు అమ్మా నాన్న లేరని, మీ ఇష్టానుసారం ఎవరు ఏం మాట్లాడే వాళ్ళు లేరని మీరు ముగ్గురే పంచుకున్నారే. కడుపు అన్నం తింటారా, గడ్డి తింటారా? నాకు అర్థం కదా. మేము చెప్పేది కూడా వినండి. ఆమె చెప్పింది విన్నారులే. మా చెల్లెలు చెల్లెలు చెప్పింది విన్నారు కదా మీరు. ఎందుకు మా పక్క లక్షలు ఇచ్చి ఆమెకి బాగా గ్రాండ్ గా పెళ్లి చేసినాం, 20 తులాలు బంగారం కూడా ఇచ్చినాం. అంత గ్రాండ్ గా పెళ్లి చేసి అంత బంగారం పెట్టి మళ్ళీ ఆమెకి ఎడిగి సంచుపున అడగండి అన్న. కావాలి కావాలండి. ఎంత ఎంత గట్టి చేసాం పెళ్లి? పెళ్లి పెళ్లికి 20 లక్షలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు అట్లా తప్పుడు ఇంకా ఆస్తిలో కూడా భాగం ఇవ్వమంటే ఎట్లన్నా? ఏంటికి ఇస్తాము? కాదమ్మా, ఏదో 6 ఎకరాలు సంపాదించినాడు మీ నాయన. మీ అమ్మ మీ నాన్న లేరు. మీ అన్నోళ్ళు ఏమంటున్నారు? గ్రాండ్ గా అది వైభవంగా రంగరంగ వైభవంగా 20 లక్షలు పెళ్లి చేసినాము. 20 లక్షలు పెట్టి పెళ్లి చేసినాము, 20 తులాలు బంగారు ఇచ్చినాము అంటున్నారు కదా. మళ్ళీ ఇంకా ఆస్తిలో ఏంటికి నీకు భాగం ఇస్తారు? కాదమ్మా, నాకు తెలియక అడుగుతున్నా. ఏంటికి మధ్య ఈ అన్నగారి మీద అంత నాగుంపాం కదా పగ పట్టినట్లు పడుతున్నారు మీరు? ఆస్తి కోసం ఆస్తి అంటే మీకు ఏమన్నా చేయని అవన్నీ మర్చిపోయేది. మళ్ళీ ఆస్తి 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 కావాలని పడుతున్నారు ఎందుకు అట్లా అని. కానీ నేనేం నాకు అంత గ్రాండ్ గా పెళ్లి చేయాలని నేనేం అడగలేదు. నువ్వు అడగలే గ్రాండ్ గా పెళ్లి చేయమని? కాదు అమ్మ, ఏం చెప్తుంది గ్రాండ్ గా అసలు నేను పెళ్లి చేయమని అడగనే అడగలేదు. వాళ్ళ పరువు ప్రతిష్ట కోసము ఊర్లో అంత పేరుండాలా, మనంలో పేరుండాలా, ఏదో ఊర్లో పెద్దగా బాను ఫోన్ తీసుకో. ఈ ఆస్తి పంచాయతీలను పెద్ద తలనొప్పిగా ఉంది ఊరికే. కాదా వాళ్ళు ఏదో మీరేదో మీసాలు తిప్పుకోవడానికి ఏదో గ్రాండ్ గా పెళ్లి చేస్తే ఆస్తి ఈరోజు ఇవ్వమంటే ఎట్లయితుంది? ఏడికి సమ్మ ఆస్తి, ఏడికి సమ్మ ఆస్తి చెప్పు. పెళ్లి చేసినాం కదన్నా, అంత లెక్క ఖర్చు పెట్టి అంత గ్రాండ్ గా చేసినాంనా? అవునా? సెంట్ భూమి కూడా ఇమ్నా? ఏదే సెంట్ భూమి కూడా ఇమ్నా? ఏడికి సమ్మ చెప్పు. ఒక సెంట్ కూడా ఇమ్నా మేము? అంతా ఎంత? 100 రూపాయలు 50 రూపాయలు ఎత్తి పెట్టుకుంటే వాడిని కొని పెడతా అంటిని. నా తమ్ముడు వాడు చూడు ఎంత బిందికి వస్తాడో. ముగ్గురిది అదే లే బాబా, మేము మా వాళ్ళు చెప్పినట్టు మా తమ్ముడు చెప్పినట్టు సెంటు కూడా మేము ఏడికి సమ్మా? ఏమి 20 లక్షలు ఏదో పెళ్లి ఖర్చు పెట్టినాము, 20 తులాలు బంగారు ఇచ్చినామని వాళ్ళు ఏదో బతుకుంటాము, బతకలేకపోతున్నాం అంటే 50 లక్షలు కూడా ఇచ్చినాం సార్ అన్న. మేము అప్పుడప్పుడు అన్నా ఏదో న్యాయం చేస్తాం నీ దగ్గరికి వచ్చినాను అన్నా. నాకు ఎట్లన్నా గానీ వాళ్ళతో ఆస్తి ఇప్పి ఏదో ఉడతా భక్తితో నీకు ఒక 5 లక్షలు ఇచ్చుకుంటానన్నా. ఇచ్చుకుంటావా? నువ్వు చేతులు ఎక్కి ముక్కకూడదమ్మా ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే ఎవరు? దేవతలతో సమానం అన్నమాట. చేతులు ఎక్కి ముక్కద్దు నువ్వు. నీకెందుకు నేను న్యాయం చేయలేనా? కాదా? కడుపుకి ఏమైనా గడ్డి తింటారు మీరు? అన్నం తింటారు? ఏ తల్లి అయినా ఆడపాపనైనా మగపాపనైనా 9 మాసాలు మోసి పెంచుతారు, పెంచుతారా లేదా? మళ్ళీ అలాంటప్పుడు చట్టం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు చట్టం అనేది ఏం చెప్తుంది? ఆస్తిలో ఆడపిల్లలు కూడా సమానము అని ఉన్నారు కదా. చూస్తే ముగ్గురు చదువుకున్న వాళ్ళు మాదిరి ఉన్నారు కదా. కడుపుకి అసలు అన్నం తింటారా, గడ్డి తింటారు? ఒక ఆడపాపికి ఎట్లా అన్యాయం చేయాలని మనసు వచ్చిందా మీకు? సిగ్గు కావట్లే. కడుపుకి అసలు ఏం తింటున్నారు? ఈ సమాజం థూ 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 అని మూస్తుందా? నేను కాబట్టి ఏదో రాష్ట్రంగా ఏదో పంచాయతీ చేస్తాడా? కోర్టు పోతే ఏమవుతుంది తెలిసినా? మీరు ఒక లాయర్ని పెట్టుకోవాలా, ఈ బాబు ఒక లాయర్ని పెట్టుకుంటుంది,
కనీసం అంటూ ఒక్కొక్క 10 లక్షలు మీరు పోగొట్టుకుంటారు, ఈ పాప 10 లక్షలు పోగొట్టుకుంటుంది. అది మేళ నోరు మూసుకొని నేను చెప్పినట్లు వినే మీరు పరువు ప్రతిష్ట బయటికి పోగొట్టుకుండా చేసుకున్నది మేళ మీరు ఆలోచన చేయండి. ఈ పిల్లలకంటే ఇద్దరికి బుద్ధి లేదు, నువ్వు పెద్దోనివి, నీకైనా కొంచెం బుద్ధి జ్ఞానం లేదు, తలకాయలు ఎందుకు అన్ని ఊడిపోయినాయో సగం ఏం చేస్తాను, బుద్ధి చెప్పాల్సిన కర్లా. ఆ పాపకి ఖచ్చితంగా న్యాయపరంగా ఏం నువ్వు సంపాదించినాస్తా, నువ్వు కాయ కష్టం చేసినాస్తా, మీ తల్లిదండ్రులు ఆస్తావా అది, మీ తల్లిదండ్రులు సంపాదిస్తే ఆ బాబుకి 1.5 ఎకరం ఇవ్వాలని బుద్ధి కాదమ్మా, ఎంత ఉంటుంది ఎకరాడా? 50 లక్షలు ఉంది సార్. 50 లక్షల ఎకరా కాదయా, అప్పుడు 6 ఎకరాలు 3 కోట్లు ఆ పాప నోట్లు దుమ్ము కొట్టి మీరే పంచుకోవాలని చూస్తారా, గాన్నాకలు చేస్తున్నారా? ఏం లేనా, మీరు ఎన్నైనా చెప్పండి. ఇంతవరకు నాతో పంచాయతీ చేస్తే ఎవరు నోరు కూడా ఎత్తారు, నోరు చేస్తారు? మేము ఇచ్చేదే లేదు, కాదు చేస్తున్నారా? వాడు ఏం ఎక్కువ మాట్లాడుతున్నాడా? వీళ్ళకంటే వయసులో చిన్న వాళ్ళు బుద్ధి జ్ఞానం లేదు, నీకంటే బుద్ధి జ్ఞానం లేదా, నువ్వన్న ఇల్లు బుద్ధి చెప్పద్దా, ఎట్లా మోసం చేస్తారా ఆడపాపకి? మీ అమ్మ ఏమైనా మీ అన్న ముగ్గురిని ఏమైనా 9 మాసాలు మోసి, ఈ పాపని 2 మాసాలు ఏమైనా మోసిద్దా, కంటి తింటారా గడ్డి తింటారా? జైలు పంపిస్తా ముగ్గురిని ఏమనుకుంటున్నారా? ఒక ఫోన్ కొడితే డిఎస్పీ వాళ్ళు మొత్తం జీప్ లో వస్తారు, ముగ్గురిని చూపిస్తారు లోపల. మీరు చెప్పినట్లు ఉన్న తమ్ముడు ఉండదు, మీకు తెలియదు ఆయన గురించి. ఫోన్ కొట్టి డిఎస్పీకి ఫోన్ కొట్టి మోసం చేస్తాను. మీరు చెప్పండి. కాదమ్మా, మొత్తం 6 ఎకరాలు కదా, 6 ఎకరాలు కదా, అప్పుడు 6 ఎకరాలు అంటే నీకు 1.5 ఎకర, నీకు 1.5, నీకు 1.5, నీకు 1.5 ఎకర ఎంతమ్మా? 50 లక్షలు. 50 లక్షలు కదా, నువ్వు చిన్నోడు కాబట్టి కోరుకున్నట్లు ఈయనకి మొదటి స్థానం ఇవ్వండి. ఇది ఎంత కోనా కొడుకైనా వానికి ఇయ్యాల్సిందే, చిన్నోడు కదా, ఎగువకి ఇస్తారు, ఎగువకు మంచి నేల ఏదన్నా. 2 నువ్వేనమ్మా, నువ్వు కోరుకో. 3 నువ్వు పెద్దోడు లాస్ట్ లో అనమాట. అవునా, రేపు రిజిస్టర్ ఆఫీస్ దాకా రండి, కాదమ్మా మీ ఆయన తీసుకుంటారు, మీ ఆయన తీసుకుని ఒక 2 సాక్షులు మీకు అనుకున్న అనుకూలంగా ఉండే వాళ్ళని మీరు కూడా తీసుకోండి. కాదు, గొడవలు పడకూడదయ్యా. ఎవరు ఇప్పుడు చెల్లెలే కదా, ఒకే కడుపును పుట్టినారు, ఆ పాప చేసిన బాధ్యత మీకు లేదా? పెళ్లి ఖర్చు బాగా పెట్టాం కదా, చెప్పద్దా అవన్నీ. సరే సరే, రేపు రాండి, మీ నుంచి 1 రూపాయి కూడా తీసుకోను. అసలు మీ నుంచి 1 రూపాయి తీసుకోనా? ఇంతవరకు నేను డబ్బులు బాగా తీసుకున్నా, ఎందుకో మిమ్మల్ని చూస్తే నాకు జాలి వేస్తుంది, 1 రూపాయి కూడా తీసుకోను. రేపు వచ్చేయండి, రిజిస్టర్ ఆపిస్తావా? సరే, నువ్వు రేపు రా, నువ్వు రేపు వచ్చేస్తా కదా. సరేనమ్మా, పోతారా? మళ్ళీ పిలుచుకోనరా, మీ చెల్లెలు కూడా ప్రేమగా చూసుకోవాలి ఇకపైన. సరేనా, పిలుచుకోని పోండి, మీ చెల్లెలు మీ ఇంటికి తీసుకొని ఒక రోజు పెట్టి మనవాడు పంపించండి. రేపు రిజిస్టర్ అయిన తర్వాత పిలుచుకొని పోతారా? పోమ్మా, పోండి పోండి పోండి. ఇప్పుడు ఏమైనా ఉంటాయి, 50 వేలు మీరు పోతాం. లక్షలు మోసం చేయాలని చూస్తున్నారు చూడు. ఏమంటే న్యాయం కోసం, ధర్మం కోసం, పేదల కోసం బతికేవాడిని ఉన్నాను కాబట్టి నీకు న్యాయం జరిగింది. 5 లక్షలు కదా, 6 లక్షలు ఇవ్వమ్మా. 75 లక్షలు ఎంతమ్మా? 75 లక్షల్లో నీకే కదా, నేను ఉంటానమ్మా. మళ్ళీ వాళ్ళు ఏమైనా గానాకరాలు చేసినారనుకో, ఒక ఫోన్ వచ్చాననుకో, జీప్ ఆటుకు వస్తుంది, మన ఇద్దరు బిఎస్సీలో, ఏఎస్సీలో, ఎంపీసీలో, సిఎస్సీలో పెద్ద పెద్ద వాళ్ళు పడతాం. ఫోన్ కొట్టారంటే ఇట్లా మక్కిలు 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 చెప్తాను. 50 లక్షల రూపాయలు ఫోన్ పే చేయమ్మా, బాగా ఉండాలమ్మా. మీరు చల్లగా ఉండాలి ఆడపిల్లలు రాష్ట్రంలో. ఓ, రాష్ట్రంలో ఆడపిల్లలు అంతా బాగా చల్లగా ఉండాలి. మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంత సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం. అదమ్మా, మళ్ళీ 12 టైం అవుతుంది అమ్మా మాకి.